ఓకే అప్పటికి అమరావతి యాక్సెప్టెడ్ కాకి ఏది నంజాలకు కానీ కాకినాడకు కానీ అప్పుడు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయబట్టినే కదా వాళ్ళని మళ్ళీ గెలిపించింది బట్ ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎజెండాలో జగనేమి అమరావతి మారుస్తానని చెప్పలా కానీ జగన్కి ఆ ఆలోచన రావడానికి కారణమైతే మాత్రం ప్రజా తీర్పు ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు పాలనలో బీభత్సమైనటువంటి వ్యతిరేకతలు చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే పరిపాలన జగన్ అయినట్లుగా చేస్తాడు బాబు అయినట్లుగా చేస్తాడు అప్పులైనా అంతే ఉంటుంది మిగతాదంతా అంతే ఉంటుంది అతను అన్న క్యాంటీన్ పెడితే ఈయన ఇంకొకటి విద్యాదీవెన ఇస్తాడు పథకాలలో డిఫరెన్సులు ఉంటాయి పథకాలు ఇవన్నీ అంతకుముందు వచ్చేసి ఉంటే జగన్ అందుకు ఓటేశారనుకోవచ్చు లేదు కదా బేసిక్గా పాలన పరంగా ఉన్నటువంటి దాంట్లో పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడైనా అప్పుడైనా అప్పుడు వాళ్ళు అధికారుల చుట్టూ తన నడిచారు అధికారులు వాళ్ళ చెప్పు చేతలో పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారులు చెప్పు చేతలో పెట్టుకుంటున్నారు అప్పుడు నేర రాజకీయాలు నడిచిన ఇప్పుడు నేర రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇందులో ఆయనకి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు కానీ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూస్తే ఇంకా ఒక ఏడాది సమయం ఉంది ఇప్పుడు ఆయన రేపు ఎన్నికలకి ఈ ఏడాది జూలై నుంచి విశాఖలో గడిపేసి రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్నే పర్మినెంట్ చేసి ఆలోచన ఏమన్నా చేస్తున్నట్టు కనిపిస్తుంది అదే నేను అంటుంది ఇక్కడ ఈ ఎజెండా ఈయన అనుకోకుండా జరిగింది ఇవన్నీ చేయడం మూలంగా అంటే పరిపాలన పరంగా అయితే ప్రాబ్లం అయ్యి మారల అంటే రాజధాని పాయింట్ చుట్టూతోనే పాలనకు సంబంధించి ప్రభుత్వం పడిపోయింది అన్నది అంటే ఎంత ఎట్లా గెలిచింది అన్నది జగన్ తను ఎస్టిమేట్ చేసుకున్నాడు తన గ్రౌండ్ లెవెల్ చేస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటుగా గోదావరి జిల్లాలు ఇంక్లూడింగ్ బెజవాడ గుంటూరులో కూడా మొత్తం తీసుకెళ్ళి అక్కడే పోస్తున్నారన్న కసి వచ్చింది ఆ కసి కారణంగానే జనం ఇట్లాగ వ్యతిరేకంగా ఓటేశారు అన్నటువంటిది తనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే రాజధాని మీద ఓవర్ స్పెండింగ్ చేయకూడదు ఇప్పుడు వైజాగ్కి పెద్ద స్పెండింగ్ ఏం లేదు ఓవర్ స్పెండింగ్ చేస్తే అంటే ఒక కొత్త నగరపు సృష్టిని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నటువంటి అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నారు ఒక ఎజెండా వీళ్ళది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఎజెండాతో పోతాడు